हाय हेलो वेलकम टू माय चैनल मरीन इंटरेस्टिंग वीडियोस कोसम ना चैनल ने सब्सक्राइब चेंडी अलाने पक्कने उन्ना बेल आइकन ने मर्चिपोकुंटा क्लिक चेंडी। इरोज रेसिपी वच्चेसी मिल मेकर बिर्यानी अंडी अदि एला तयार चेसुकोवालनो चूद्दाम। मुंदुगा नेनु ओक कड़ाई तीसुकोनि स्टव् पेट्टुकुन्नानंडी। कड़ाई प्लेस लो एदि तीसुकुन्ना पर्लेदु। అందులోకి ఒక రెండు టీ స్పూన్స్ అంత నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను। నెయ్యితో పాటు నేను నూనె కూడా యాడ్ చేసుకుంటున్నానండి। నూనె కూడా రెండు టీ స్పూన్స్ అంత తీసుకున్నాను। మీరు డైరెక్ట్ గా నూనె తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా నెయ్యి తీసుకోవచ్చు। నెయ్యి ప్లేస్ లో బట్టర్ డాల్డా ఏదైనా వాడొచ్చండి। నేను అది కొద్దిగా ఇది కొద్దిగా తీసుకున్నాను। మీరు మీ ఫ్లేవర్ ని బట్టి తీసుకుంటే సరిపోతుంది। ఇందులోకి నేను ఒక రెండు యాలకులు అలానే ఒక మూడు లవంగాలు యాడ్ చేసుకుంటున్నానండి। నెక్స్ట్ కొంచెంంత బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటున్నానండి। ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి వేగుతూనే ఉంటాయండి। నెక్స్ట్ దీనిలో ఇంకా ఏమేం యాడ్ చేసుకోవాలో మిగతాయి కూడా యాడ్ చేసుకుందామండి। నెక్స్ట్ కాస్తంత జీలకర్ర అండి, నేను 1 టీ స్పూన్ అంత తీసుకున్నాను। అలానే 1/2 టీ స్పూన్ అంత ఆవాలు తీసుకుంటున్నాను। మీకు కావాలి అనుకుంటే కాస్త సాజీరా కూడా యాడ్ చేయొచ్చు। అలానే సోంపు ఫ్లేవర్ నచ్చే వాళ్ళు సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో। నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి। ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, ఆ ముక్కలను చేసి వేసేసుకుంటున్నాను। అలానే ఒక మూడు పచ్చిమిరపకాయలండి నిలువుగా కట్ చేసి వేసేసుకున్నాను। అలానే 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ యాడ్ చేస్తే మొత్తం అదే ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీ, మిల్ మేకర్ ఫ్లేవర్ రాదు। సో 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది। ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసిన తర్వాత నేను ఆల్రెడీ ముందుగానే వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నానండి। ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టేసుకున్నాను మిల్ మేకర్లను, అందులో ఉన్న వాటర్ మొత్తం రిమూవ్ చేసానండి। ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకున్నాను మొత్తం రిమూవ్ చేసేసి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అండి। అలా కలుపుకొని ఇంకొక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి అండి। ఇలా ఫ్రై చేసుకుంటే మొత్తం మంచిగా మిల్ మేకర్ బాగా ఫ్రై అవుతుంది। నెక్స్ట్ రైస్ మొత్తం కుక్ అయినా కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి। నెక్స్ట్ నేను ఒక రెండు గ్లాసులంతా గ్లాస్లా తీసుకుంటే గ్లాస్ కప్స్లా తీసుకుంటే కప్స్ అండి, ఒక రెండు కప్స్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి। నేను ఒక కప్ రైస్కి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి అండి। నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ అండి, నేనైతే 1 టీ స్పూన్ అండ్ హాఫ్ తీసుకున్నాను। మీరు ఆల్రెడీ మిల్ మేకర్స్ నానబెట్టినప్పుడు సాల్ట్ వేస్తే ఇప్పుడు తక్కువ వేసుకుంటే సరిపోతుందండి। నెక్స్ట్ 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు నేను ధనియాల పౌడర్ వాడుకున్నానండి। నెక్స్ట్ కొద్దిగంత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। మీకు కావాలనుకుంటే గరం మసాలా లేదా మసాలా పౌడర్ బిర్యానీ మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి, ఫ్లేవర్కి తగ్గట్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి అండి। నేను ముందుగా 1-30 మినిట్స్ ముందే నానబెట్టేసుకున్నాను। ఇందులో ఉన్న వాటర్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి అండి, మనం వాటర్ కరెక్ట్గా ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి వాటర్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి అండి। నేను ఇంకొక కప్ అంత రైస్కి రెండు కప్పులంతా వాటర్ యాడ్ చేసుకోవాలి। సో 1 కప్ రైస్ యాడ్ చేసుకున్నానండి నేను, మీరు గ్లాస్లో తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ 1 గ్లాస్ రైస్ సరిపోతుందండి। మొత్తం అయ్యిందండి, ఒక రైస్ బిర్యానీ మొత్తం పర్ఫెక్ట్గా అయ్యింది। స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన కాస్త కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుందండి। మొత్తం అంతా బాగా కలుపుకొని కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు, సింపుల్ ప్రాసెస్, టేస్ట్ చాలా బాగుంటుంది। మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। చూసారు కదండి రెసిపీ రెడీ అయిపోయిందండి, సోయా చిక్స్ బిర్యానీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।